దేవుని కృప బట్టి ఎప్పుడెప్పుడు మన సాక్ష్యం చెప్పినా కూడాను మన జీవితంలో దేవుని కృప అధికమైపోతుందంట. హల్లెలూయా. అందు చెప్పండి కృప అని. గ్రేస్. ఆమేన్. మీకు ఎక్కువ కావాలంటే కనుక ఎంత ఎక్కువగా మీరు సాక్ష్యం చెప్తే అంత ఎక్కువగా కృప ఎక్కువైపోతుంది. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా రోజు అవకాశం దొరికిన కొలది మనం సాక్షిగా సాక్ష్యము చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయ. అంతేకాదు మరి నిశ్చయం కూడాను దేవుని మహిమార్థమే మనలో ఎంత కృప అధికం అయిపోతుందో అంతగా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు అధికమవుతాయి. హల్లెలూయ. ఎందుకంటే మనం ఏదై ఉన్నామో ఆయన కృపను బట్టి మాత్రమే ఉన్నాం. హల్లెలూయ. కాబట్టి మీరు ఈ ఆయన ఏది కావాలని కోరుకుంటున్నారో అది మీరు అవ్వాలనుకుంటే కనుక ఆయన కృపలో ఎక్కువగా ఉండాలి. ఆయన కృపలో ఉంటే ఆయన మనకి ఏది కావాలని కోరుకుంటున్నారో అది అయిపోతాం. హల్లెలూయా. యూ షుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఇన్స్టెడ్ యూ షుడ్ బిహేవ్ యాజ్ పర్ యువర్ ఐడెంటిటీ. ఆమేన్. మన గుర్తింపు ప్రకారము మనం ప్రవర్తించాలి, కానీ మన ప్రవర్తన ప్రకారం మన గుర్తింపు తీసుకురాకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనము ఎవరై ఉన్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఒక్క జీవితాన్ని, వన్ లైఫ్, సో ఇట్ విల్ పాస్ అవే, బట్ యు నో మేక్ ష్యూర్ దట్ ఓన్లీ గాడ్స్ విల్ ఇస్ డన్ త్రూ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. త్వరలో యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నారు. మీకేమైనా కొన్ని డౌట్ ఉంటే నాతో పాటు మీకు ఇస్తారండి. దేవుని స్తోత్రం హల్లెలూయ. ఆయన రాకడ కొరకు అన్ని సూచనలు సిద్ధముగా ఉన్నాయి. హల్లెలూయ. మన తరములోనే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేటువంటి అవకాశం ఉంది. హల్లెలూయ. 6 మాసాల క్రితం మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా మీతో మాట్లాడాడు. మనలో దేవుడు ఆ కార్య సాధకమైనటువంటి శక్తిని ఉంచాడని చెప్పి. దేవుని స్తోత్రం హల్లెలూయ. ఈ దినాన దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన మాట ద్వారా మనతో ముచ్చటించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రోమపత్రిక 15:13 దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇన్ ఇంగ్లీష్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ ఫర్ యు. మే ద గాడ్ ఆఫ్ గ్రీన్ హోప్ ఫిల్ యు అప్ విత్ జాయ్, ఫిల్ యు అప్ with peace, so that your believing lives filled with the life-giving energy of the Holy Spirit will brim over with hope. Kaga parishuddhaatma shakti pondi vistaramuga nirikshana galavarugutaku nirikshana kartegu devudu viswasamu dwara samasthanandantonu samadhanantonu mimmunu nimpunu gaaka. Amen. మనందరి జీవితాల్లో నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. హోప్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వి ఆల్వేస్ హియర్ అబౌట్ ఫెయిత్, వి ఆల్వేస్ హియర్ అబౌట్ లవ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైంది ప్రేమే అని చదువుకున్నాము. కానీ విశ్వాసము గురించి, ప్రేమ గురించి బహుగా తెలిసినా కూడాను ఈ యొక్క నిరీక్షణ గురించి మాత్రం అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అండ్ డెవిల్ ఈజ్ ఆల్సో హోప్ స్టీలర్. నో, సాతాను పని ఏంటంటే మీలో ఉన్నటువంటి నిరీక్షణను ఎప్పుడు దొంగిలిద్దామా అని చెప్పి గర్జించే సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడంట. ఎందుకంటే మీరు నిరసించిపోవాలని, కృషించిపోవాలని, అంతరించిపోవాలని, దొంగిలించడానికి, నాశనం చేయడానికి, మన మరణానికి గురి చేయడం కోసం వస్తాడు. కనుక ఆ దొంగతనాన్ని మొట్ట ఎక్కడ ప్రారంభిస్తారంటే నిరీక్షణతో ప్రారంభిస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా కూడాను సూయిసైడ్ చేసుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఆత్మ న్యూన్యత భావముతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్న వారితో మీరు చూస్తే కనుక వారిలో అది రావడానికి కలిగినటువంటి కారణం, లేదంటే వారు అలాగే మరణించడానికి కలిగిన కారణం ఏంటి తెలుసా? వారి నిరీక్షణ దొంగిలించబడటమే. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏంటో అనేటువంటిది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి, అదే చెప్తాం, పరిశుద్ధాత్మ శక్తి. చాలా మంది పరిశుద్ధాత్మను పొందారు. ఎవ్రీబడి, యూ హ్యావ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ బికాస్ వెనెవర్ యూ కన్ఫెస్ జీసస్ ఇస్ లార్డ్, దట్ ఈస్ ద నంబర్ వన్ సైన్ దట్ యూ హ్యావ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. గెంతితేనే, భాషలు మాట్లాడితేనే, ప్రవచనం చెప్తేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు. ఆమేన్. కాబట్టి నిశ్చయం కూడాను యేసు ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు పరిశుద్ధాత్మను పొందినట్టు. అయితే పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోతుందా? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేనికి స్తోత్రం హల్లెలూయ. అంత్య దినాల్లో దేవుడు అధికముగా కొమ్మరించేటువంటి ఏంటంటే ఆయన ఆత్మలో జీవించినంత కాలం కూడా మనకు ఆ శక్తిని ఇస్తున్నాడు. హల్లెలూయ. మన శక్తి కాదు, మనం ఎంత తింటే అంత పైన బలుస్తామేమో, కానీ లోపల ఓ మేపుతూ ఉండాలి. మనం ఆత్మని ఎంత తింటా ఉంటే ఆత్మీయ ఆహారం ద్వారా, సాక్ష్యం ద్వారా, మేప్
చేస్తా ఉంటే దేవుడు అంతరంగ పురుషునందు దినాదృపు చెంది దేవుని సందులో ఆత్మ యొక్క శక్తిని బట్టి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం అలడియ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు ఈ మాట చాలా ప్రాముఖ్యమైన. నాతో పాటు చెప్పండి, నిరీక్షణకర్తయు దేవుడు, గాడ్ ఆఫ్ హోప్. మన దేవుడు సృష్టికి కర్త, విశ్వాసానికి కర్త, నిరీక్షణకు కూడా కర్తే. ఆమేన్. కర్త అంటే కర్త కర్మ క్రియలు మనకు అందరూ తెలుసు. అంటే ఆయన కలుగ చేయకపోతే, ఆయన పెట్టకపోతే గనక మనకు రానే రాదు. హల్లెలూయా. ఈ దినన మీరు ఇక్కడ ఈ యొక్క మా ప్రాతకాల సమయంలో ఎందుకున్నారు తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆకర్షించడం బట్టి ఆయన సందికి వచ్చాడు. హల్లెలూయా. ఒకడు నా తండ్రి చేత ఆకర్షించబడితేనే కానీ నా సన్నిధికి రాలేడు. ఎవరో మీ కొరకు ప్రార్థన చేశారు, మీరు తల్లిదండ్రులు యేసుప్రభు నమ్మిన వారిని చెప్పి కాదు, మరి అన్య జనాంగం నుంచి ధనజనానికి వచ్చినటువంటి గొప్పవారిని తప్పు కాదు, కానీ ప్రభువు మీ కొరకు ప్రత్యేకపరిచి ఆ నిరీక్షను ఆ విశ్వాసం మనలో పెట్టాడు. హల్లెలూయా. ఆ సృష్టి కర్త అయినటువంటి దేవుడు ఎంతమంది ఎప్పుడు ఎలాగను ఏ విధంగా రక్షణ జ్ఞానంలోనికి రావాలో రాసేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మేము దయ్యాలను వదిలిపెట్టేశాం ప్రభు, మేము ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాం ప్రభు అంటే వారు, బాబు మీరు మీ పేర్లు పరలోకంలో లిఖించబడిపోయామని చెప్పేసి మీరు సంతోషించారు నాయన, ఈ యొక్క దయ్యాలు వెళ్ళిపోయినాయని చెప్పి అద్భుతాలు జరిగిపోయిన సంతోషం కాదన్నమాట. హల్లెలూయా. అంటే అందులో ఒక శిష్యుడు మరి అనేక విధాలుగా కూడాను బొంకేస్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, తిరగడం ఒకడేమో అపచెప్పేస్తాడు 30 వెండి కాసులకి, ఇంకోటేమో ఇంకొక విధంగా దూరంగా వెళ్ళిపోతాడు, అయినా ఎంత అస్తవ్యస్తముగా వాళ్ళు వెళ్ళిపోతున్న ముందే వాళ్ళ పేర్లను రాసేశాడంట. ఇదిన మన పేర్లు దేవుడు జీవ గ్రంథంలో నమోదు చేశాడు కనుకనే ఇక్కడ మనము ఉండడానికి దేవుడు కృపణిచ్చాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు మనలో ఆ నిరీక్షణను దేవుడు నాటి ఉన్నాడు. నిరీక్షణ కర్తయగు దేవుడు. హల్లెలూయ. ఒకసారి అంటూ ఉంటుంది, ఎవడొప్ప సొమ్ము అని అంటూ ఉంటారు కొంతమంది, ఎవరొప్ప సొమ్ము ఇసుక బాబు జాగిరి అంటారు మా హైదరాబాద్లో అయితే. దేవుని స్తోత్రం. అంటే నీదా సొత్తు అని చెప్పని అంటూ ఉంటారు కదా, అంటే మన పెత్తనం కానటువంటి విషయాలు అంటూ ఉంటారు కదా. అలాగన ఈ విశ్వాసము మీలో పెట్టింది ఎవరంటే యేసుప్రభు. దేవుని స్తోత్రం అనడియ. ఆమేన్ చెప్తాం. ఈ నిరీక్షణ మీలో పెట్టింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఇది మీ సొత్తు కాదు, మీ విశ్వాసము కాదు, ఆయనే మనలో పెట్టారు. నమ్మిన వారు చేపట్టకూడదు. దేవుని స్తుతిస్తా ఉన్న ప్రభువా, నాకు నిరీక్షించినందుకు విశ్వాసమిత్రులు నేను స్తుతిస్తున్నాను అని చెప్పి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మీలో ఆ నిరీక్షణ పెడితే, మీలో ఆ విశ్వాసం పెడితే మధ్యలో విడిచిపెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. దాని అంతము వరకు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి క్రీస్తు వైపు చూచు అంటున్నాడు. కాబట్టి విశ్వాసం మీరు పెట్టింది ఆయన, దాన్ని కొనసాగించుకునేది కూడా ఆయనే. హల్లెలూయా. ఈ దినన ఆ నిరీక్షణ కర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానంతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కాబట్టి ఈ యొక్క సమాధానము సంతోషము ఎక్కడి నుంచి వస్తుందంటే మీలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఆప్టిమిస్టిక్ గా ఉండడమే హోప్ఫుల్గా ఉండడం అనుకుంటారు. ఆప్టిమిస్టిక్ అనేటువంటిది హోప్కి అసలు సంబంధమే లేనటువంటి పదం దేవుడారు. అంటే మనం ఏదో ఆశిస్తున్నామని చెప్పి కాదు, కానీ నిశ్చయం కూడాను ఆప్టిమిస్టిక్గా అనేక సార్లు ఉండొచ్చు, కానీ ఆప్టిమిస్టిక్లో రియాలిటీ ఉండకపోవచ్చు, మనం ట్రూత్ఫుల్గా ఉండకపోవచ్చు. మీరు మరి నిశ్చయం కూడా పెసిమిస్టిక్గా ఉన్నప్పుడు ఆప్టిమిస్టిక్గా ఆలోచించడంలో తప్పలేదు, కానీ ఈ యొక్క నిరీక్షణ ఏంటంటే కనుక మనను నమ్మినటువంటి నిరీక్షణ మనం ఎన్నడూ కూడాను తృణీకరించదంట, మనని ఎన్నడూ కూడాను నిరుత్సాహపరచదట. ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా ప్రభువు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మన నిశ్చయం కూడాను అదే రోమీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో మరి 2-3 వచనాల్లో మనం చూసుకుంటా ఉంటే కనుక అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయ పడుచున్నాము. హల్లెలూయా. ఇదన్న దేవుని మహిమను గురించినటువంటి నిరీక్షణ బట్టి అతిశయపరుస్తున్నాం అండి. తెలుస్తోత్రం. కాబట్టి ఇదన్న మన నిరీక్షణ ఏంటి తెలుసా? మనలో ఆయన ఒక మహిమను పెట్టాడు. హల్లెలూయా. ఆ మహిమను బట్టే మనము నిరీక్షిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకోసం చూడండి, మనం ఎప్పుడెప్పుడు నమ్మినా కూడా ఏమవుతుంది తెలుసా? మనలో మహిమ పెరిగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరు సమాధిలో ఉన్నప్పుడు మార్తా మరియలతో ఈ మాట అన్నారు. మార్త అనుకుందో నేను చెప్పింది ప్రభు వినాలనుకుంది, మరి అనుకుందో ప్రభు చెప్పింది నేను వినాలనుకుంది. తెలుస్తోందండి. అయితే ప్రభు ఏమన్నాడంటే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచుదవనా.
If you believe, you will see the glory of God. As and when you believe, glory level is going to intensify in your life. నీ జీవితంలో మహిమ ఎప్పటికి అయిపోతుందంటే ఎంతగా విశ్వసిస్తారు. ఎప్పుడెప్పుడు విశ్వసించాలి? అపనమ్మకముగా ఉన్నప్పుడు, అసలు నిరీక్షణ లేనటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఇది అయిపోయింది మన పని అనుకున్నప్పుడు మనము నమ్మాలంట. దేనికి స్తోత్రం హల్లెలూయ. అప్పుడు నమ్మితే ఏమవుతుందంటే కనుక మనలో మహిమ అధికమవుతుంది. మనం ఎంత మహిమలో ఎదిగిపోతా ఉంటే, పొదిగిపోతా ఉంటే అంతగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయ. My God shall supply all my needs according to the riches in the glory. మీరు మహిమలో అధికముగా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏమంటున్నాడంటే ఆయన, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేస్తుంది. ఎందుకంట, ఈ శ్రమ ద్వారా మీకు ఏమొస్తుందంటే, మీరు ఒకవేళ శ్రమల్లో ఉంటే శ్రమలందు సంతోషిస్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే, ఈ శ్రమ ఓర్పును కలుగ చేస్తుంది. హల్లెలూయ. మీరు గనక, మీకు గనక ఆ పరిస్థితి రాకపోయినట్టు కనుక మేము అసలు పట్టుకునేవాళ్ళు కాదేమో. దేవుని స్తోత్రం హల్లెలూయ. కాబట్టి మీరు ఆ యొక్క అవధులు దాటేసి వెళ్ళిపోయేవారు. అందుకోసం దేవుడు అక్కడ ఎక్కడ నొక్కి పట్టి నిజం కూడా మనల్ని మార్చి మలిచి చెక్కి దేవుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆయన సంగతి తీసుకొస్తారంట. ఆ శ్రమ ద్వారా ఓర్పును తీసుకొచ్చాడు, ఆ ఓర్పు ద్వారా పరీక్షను తీసుకొచ్చాడు, పరీక్ష ద్వారా నిరీక్షను తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయ. అందుకోసమే కొన్ని కీడుల చాటున మేలును దాచి ఉంచుతాం. ఎందుకు ప్రభువా ఇలాగ జరిగింది అని చెప్పి మనం అడగకూడదు. నిన్న ఒక ఆవిడ నిన్న ప్రార్థన జరుగుతుంటే సిక్కాలో ఒకరు వస్తున్నారని చెప్పన్నారు. నేను ఎస్ఐ సిక్కే సిక్కా, ఎస్ఐ కేహెచ్ సిక్కా అన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయ. కాబట్టి ఆయన ఉన్నారు ఎస్ఐ కేహెచ్ అని అంటున్నారు. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అంటున్నారు కదా, ఏమంటే నేను అన్ని దేవుని నమ్మాను, మీ ప్రభువుని కూడా నమ్మాను, నాకేం అవ్వట్లేదు అంటే, నువ్వు అమ్మా నువ్వు ప్రభుని ఎందుకు నమ్మాలి తెలుసా? ఆయన ఆపద మొక్కులు వాడని చెప్పేసి, ఆయన ఏది పడితే నీకు ఇచ్చేస్తాడు, అచ్చేసేస్తాడని చెప్పేసి టిష్యూ పేపర్లు యూజ్ చేసుకుని పక్కన పట్టడం కోసం కాదు, ఆయన దేవుడు కనుక నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం హల్లెలూయ. ఆయన తప్పదు, నీకు ఎన్ని తెప్పలు ఉన్నా ఆయన మాత్రం నీకు తప్పడు. దేవుని స్తోత్రం హల్లెలూయ. అందుకోసం నువ్వు నమ్మాలి. కానీ నిశ్చయంగా నువ్వు ఏదో ఆయన దగ్గర అయిపోద్దని చెప్పేసి, ఆయన దగ్గర ఏదో నాలుగు కార్యాలు జరిగిపోతాయని చెప్పేసి నువ్వు దేవుని దగ్గరకు వచ్చేసి తర్వాత విడిచిపెట్టేసి ఇంక ఎక్కడ పడితే అక్కడ తచ్చట్లు ఆడుతుంటే కుదరదు. దేవుని స్తోత్రం హల్లెలూయ. దేవుడు ఉన్నవాడు అనువాడి ఉన్నాడు కనుక ఆయన మనకు కావాలి. దేవుని స్తోత్రం హల్లెలూయ. కాబట్టి మన జీవితంలో మనకు కావలసినవి, జరగవలసినవి ఒక్కొక్కసారి రాకపోతే, మనకు ఒక్కసారి మనకు దేవుడు వాగ్దానం చేసినటువంటివి సంభవించకపోతే ఏమవుతుందంటే, మన నిరీక్షణ కొనిపోతున్నాడు. ఏ ప్రభువు వాగ్దానం చేసావు కానీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? వాగ్దానము ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేసి పుష్ చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయ. వాగ్దానం ఉంది, పాలితేరులు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించాలని ఇశ్రాయేలు, కానీ ఆ వేగులు వారు ఆ యొక్క వేగులు చూడడానికి వెళ్ళిన వాళ్ళు 10 మంది పనికిరాని మాటలు మాట్లాడారు. ఏమైంది? వాగ్దానం ఊరుకుంది అలాగనే. కానీ ఎవరైతే పనికొచ్చే మాటలు, శ్రేష్టమైన మాటలు మాట్లాడారో వాళ్ళు మాత్రమే అడుగు పెట్టారు. తెలుసు అనగా నీ జీవితంలో నీ వాస్తవికత పరిస్థితిని చూసినప్పుడు నువ్వు నిరుత్సాహపడిపోతావు. నీ వాస్తవికత పరిస్థితుల్లో నువ్వేం చూడండి, వాగ్దానాన్ని చూసినప్పుడు నువ్వు ప్రోత్సాహపరచబడి ప్రోద్బలముతో పుంజుకుంటావు. దీనికి స్తోత్రం అనగా. కాబట్టి నువ్వు ప్రతి సారి కూడాను నీ పరిస్థితి దిగజారిపోతున్నప్పుడు ఆ యొక్క నిరీక్షణ ఎప్పుడు ఏం చేయాలంటే వాగ్దానం వైపు చూడాలి. దీనికి స్తోత్రం అడియా. ఎప్పుడైతే వాగ్దానాన్ని చూస్తావో ఆ వైపే ప్రయాణం చేస్తూ ఉంటావు. వాగ్దానం గురించినటువంటి ప్రస్తావన చేయాలి. ఎందుకంటే నువ్వు ఏది మాట్లాడుతూ ఉంటావో దాని వైపే ప్రయాణం చేస్తావు. దేని గురించి ప్రస్తావిస్తూ ఉంటావో దానికి నువ్వు జీవాన్ని పోస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు పరిస్థితి గురించి ఓ మాట్లాడుకుంటా ఉంటే పరిస్థితికే జీవం పోసేస్తావు. ఏమిటారు? కాబట్టి నీ పరిస్థితి గురించి మాట్లాడుతూ నీ వాగ్దానం గురించి ఎత్తుపట్టుకుని దాని గురించి మాట్లాడు. దానికి జీవం పోస్తే నీ నిర్జీవ స్థితిలోంచి జీవుడు జీవాన్ని ఉపక చేస్తాడు. దేనికి స్తోత్రం హల్లెలూయ. కాబట్టి ఆయన అంటాడు కదా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగ చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదు. ఇదేంటారు బాబు, శ్రమలయందు అతిశయం ఏంటి అని అంటే కనుక నిశ్చయంగా మీరు అతిశయపడితేనే మీరు అబ్బుర పడిపోతారు. దేవుని స్తోత్రం హల్లెలూయ. కాబట్టి దేవుడు ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదట. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నమ్మి పాడే పనులు ఎవరు ఉన్నారట ఇక్కడ? దేవుని స్తోత్రం. ఎవ్వరు లేరు కదా. యేసు ప్రభు నమ్మిన వారు ఎప్పుడు కూడా బాగానే ఉంటారు. నేను బాగాలేనా? దేవుని స్తోత్రం అండి. సంవత్సరం చూస్తున్నా నేనే పాడైపోతానండి వచ్చినప్పుడల్లా. దేవుని స్తోత్రం. బాగున్నాను కదా, మీరు కూడా బాగున్నారు, చాలా ఎరిగిపోతున్నారు. దేవుని స్తోత్రం అలాగే. కాబట్టి నిశ్చయం కూడా యేసు ప్రభు నందున్న వారు దినదిన అభివృద్ధి చెందుతారు. ఏమే
కాబట్టి మీరు భైరూపము కృషిస్తున్నప్పుడు అంతరంగ పురుషునందు దినదిన అభివృద్ధి చెందడం అవుతుందంటే నీ ఆంతర్యంలో ఆయన సత్యము కోరుతున్నాడు కాబట్టి నువ్వు అంతరంగా అభివృద్ధి పొందుతుంటే అది బహిర్గతముగా బయలుపడుతుంది. ఏమే దేవుడు ఒకవేళ మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆంతర్యములను ఇస్తాడు కానీ బహిర్గతముగా ఇవ్వడు, ఎందుకంటే నా ఆంతర్యాన్ని చూసే దేవుడు ఆత్మలోనికి ఇస్తాడు. ఆత్మలోనికి ప్రాణములోనికి, ప్రాణంలోంచి దేహంలోనికి చొచ్చుకొస్తేనే కానీ ఆశీర్వాదము రాదని అంటాడు కదా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడుతుంది. హల్లెలూయా. ప్రేమ అంట మరణం అంత బలమైందంట, తెలుస్తుందండి. అందుకోసం ప్రేమ చచ్చిపోతూ ఉంటారు, ఊరికి కూడా పైనుంచి అక్కడెక్కడి నుంచి దూకేస్తారు, ఎందుకంటే అది మరణం అంత బలమైంది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువు మనం ప్రేమించేసి ఆయన మన తన ప్రాణం పెట్టేస్తాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు అగ్నగ్నముగా వేలాడడానికి సిగ్గుపడలేదు శిలువ మీద. దేవుని బిడ్డలారా, మనం ఆయన కొరకు చెప్పడానికి సిగ్గుపడకూడదు. దేవుని స్తోత్రం అనుడియా. ఏమేం ఈ మధ్య కాలంలో కొన్ని కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతా ఉంటే ఒక విషయం తెలిసి వచ్చింది అంటే 76-80% మంది దేవుని సన్నిధిలోనికి, దేవుని సంఘంలోనికి ఎలాగొస్తారు తెలుసా? కేవలము విశ్వాసుల ద్వారా వారి సన్నిహితులు, స్నేహితులు, బంధువులు వారికి చెప్పినటువంటి వర్డ్ ఆఫ్ మౌత్ను బట్టి, ఆ యొక్క వారు చెప్పినటువంటి పిలుపుని బట్టి మాత్రమే సంఘాలకు వస్తున్నారట. మిగతా మేము ఎన్ని తంటాలు పెట్టినా కూడా, సువార్తలు చేసినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని పాంపులేట్ పెట్టినా, ఎన్ని సోషల్ మీడియా ఉన్నా కూడా వచ్చేది మాత్రం 15-20% మాత్రమే. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరు బాధ్యత ఇప్పుడు? కాపరి ఆ యొక్క గొర్రెలు కంటాడు, గొర్రెలు గొర్రెలు కంటాయా? గొర్రెలు బరిలాగా ఉంటే కనుక గొర్రెలు కనలేవు. ఏమే బరిలాగా బాగా బలిసిపోయి తినదంతా కూడా ఓ అరగదీయకుండా ఉంటే కనుక మరి ఎలాగుంటుంది? బర్రె అయిపోద్దు గొర్రె. దీని స్తోత్రం అనుడి. కాబట్టి బర్రె అంటే ఏంటండి? గేదె కదా. మనం గొర్రెలాగా ఉండాలి. దీని స్తోత్రం అనుడి. గొర్రెలే గొర్రెలు కంటే. దీని స్తోత్రం అనుడి. కాబట్టి నిశ్చయం తిన్న ఆహారాన్ని మనము అరగదీయాలి. సువార్త ద్వారా, సువిశేషము ద్వారా ఎక్కడ పడితే అక్కడ ప్రభువుని గురించినటువంటి ప్రస్తావనను చేయాలి. దీని స్తోత్రం అనేది మీకు ఇంట్లో, మీకు ఒంట్లో బాగులేకపోయినా కూడాను ప్రభుని గురించి ప్రస్తావించడం మానదు. ఎందుకంటే మీరున్నటువంటి వాస్తవికత పరిస్థితి మారిపోదు. దేవుడు కానీ సత్యం మారదు. దేవుని స్తోత్రం అనడియా. కాబట్టి మీ మూడులు బట్టి దేవుని సన్నిధిని పాడు చేయవు. దేవుని బిడ్డలారా, బికాస్ యు నో యు డోంట్ జస్ట్ లివ్ బికాస్ ఆఫ్ ఫీలింగ్, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. యు ఆర్ నాట్ లివింగ్ బై ఫీలింగ్స్. మూడు బాగుంటే సంఘానికి వస్తాను, మూడు బాగుంటే సంఘం రావడం కాదు. దేవుని సన్నిధి విశ్వాసం బట్టి సన్నిధికి రావాలి. దేవుని బిడ్డ, ఆయన మూడు బట్టి కార్యాలు చేశాడంటే నీవు ఈ పాటికి మనం మాడిపోయి ఉండేవాళ్ళం. దేవుని స్తోత్రం అనడి. దేవుని స్తోత్రం. ఆయన నీ విశ్వాసం బట్టి కార్యము చేస్తాడు. నీవు ఆ యొక్క గిజగిజలాడేటువంటి పరిస్థితిలో ప్రభు ఏం చూస్తున్నాడు, నువ్వు ఎంత కన్నీరు కార్చేవని కాదు, నువ్వు ఎంత విశ్వాసాన్ని కనబరిచేవా అని చెప్పి చూస్తున్నాడు. దేనికి స్తోత్రం? ఆ యొక్క మరి అన్యురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకు వచ్చి మొత్తుకుంటా ఉంది, ప్రభువా నా కుమార్తె విషయంలో అద్భుతం చేయమంటే పట్టించుకోలేదు. కానీ ఆమె ఒక మాట అంది, నేను ఎలాగా బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు నీకు ఇచ్చేస్తానమ్మా అని అంటే, ఆమె అంది కదా, బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టెలు కుక్కలు కూడా తింటాయి కదా అంటే, వెంటనే ఆ మాటను బట్టి, ఆ విశ్వాస పూరితమైన మాటను బట్టి నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచింది అన్నాడు. దేనికి స్తోత్రం? ఇది రాని గిజగిజలాడే పరిస్థితుల్లో విశ్వాస పూరితమైన పలుకులు పలకాలని, ఒలకాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి ప్రావక్స్ చాప్టర్ 13:12, సామెతలు 13:12 ఏం సెలవిస్తుంది అంటే, కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము. దేని స్తోత్రం అనడి. మన మధ్యలో కథను బాటిల్కొని తగ్గ తాగేస్తున్నాడు. ఏం తాగుతున్నాడంటే ఏసరక్తం అండి. ఆమె ఏంటంటే వైన్ అండి అవ్వే, పేపాలు పేపాలు తాగేస్తున్నాడు. మనిషి ఏదో కనపడలేదు, ఏసరక్తం అండి ఏసరక్తం అని చెప్పి తగ్గ తాగేస్తున్నాడు ఆయన. అనుకుంటే మన నిశ్చయం కూడా ఎందుకు తాగుతున్నాడు అంటే, నాకు చాలా బాధకరమైన విషయం ఉందండి, అందుకోసం ఏసరక్తం చాలితే విధులవుద్దేమో అనుకుంటున్నాను అనుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వక్రీకరించి దాన్ని వక్రమైనటువంటి స్థితిలో దాన్ని తీసుకోవడం తప్పు. దేని స్తోత్రం అనడి. ద్రాక్ష రసం అనేటువంటిది యేసు క్రీస్తు ప్రభులు వారికి సాదృశ్యమైంది. దాన్ని చిన్నగా నువ్వు తీసుకున్న వెంటనే అది నీ నోట్లోకి వేయగలంటే అది యేసు రక్తముగా మార్చబడుతుంది. నువ్వు అనవసరమైనటువంటి వ్యాపకాలు చేసుకొని, దాన్ని అనవసరమైన అర్థము చేసుకొని దాన్ని పాడు చేయడానికి వీల్లేదు. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, దీన్ని తీసుకున్నప్పుడు మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీన్ని చేయడం చెప్పాను. హల్లెలూయా. అంటే దాన్ని తీసుకున్నప్పుడల్లా యేసు రక్తాన్ని తాగుతున్నాము అనేటువంటి ఆ యొక్క స్పృహలో మనం ఉంటే గనక అది స్వీకరించేటప్పుడు సరిగ్గా
స్వీకరిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అన్నారు. మన కోరికలు సఫలము కాకపోయినా కూడాను, మనం ఆశించింది అనుభవించలేకపోయినప్పుడు కూడాను, మన జీవితంలో ఈ నిరీక్షణ, దేవుడిచ్చినటువంటి నిరీక్షణ మనం పెట్టుకొని ఉంటే కనుక మనము నిశ్చయముగా కూడా దేవుడి సందులో అధిగమించగలము. నేను సోతమని అడిగా, నేను కూడా గిర్జ్యోని దగ్గర బలగము లేదు, గిర్జ్యోని దగ్గర సమాధి లేదు, కానీ దూసుకుని వస్తున్నారు వేల మంది. వారి దగ్గర ఉన్నటువంటి ఆ 300 మంది దగ్గర ఒక్కొక్క మరి ఆ యొక్క క్యాండిల్ని, ఒక్కొక్క లైట్ని పట్టుకుని వెళ్ళారు. ఒక్కొక్క కొండలో ఒక్కొక్క లైట్ ఉంటే అది ఎంతమందితో సమానం అంటే 1000 మందితో సమానం. దేవుడారా, కాబట్టి ఈ 300 మంది ఆ 300 ఆ యొక్క లైట్లు తీసుకుని వెళ్తే అది దాదాపు 300 × 1000తో సమానం. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, నిరీక్షణ ఏం చేస్తుందంటే నీ జీవితంలో వెలుగునిస్తుందంట. హల్లెలూయా. నీవు ఆ యొక్క అంధకార చీకటి శక్తుల మధ్యలోని అంధకారమైనటువంటి వలయములను ఉంటున్నప్పుడు నువ్వు ఒకటి తెలుసుకో, నీలో వెలుగును కలగా చేసేటువంటిది ఆ నిరీక్షణ కరమైనటువంటి వెలుగును నువ్వు కలిగి ఉంటే గనక అది 1000 మందితో సమానం. హల్లెలూయా. మీరు ఒంటరిమైన వాడు ఎంతమంది సమానం అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు 1000 మంది అంత ఇద్దరు 10,000. అందుకోసమే సంఘము ఐక్యంగా ఉంటే సాతాను జోక్యం చేసుకోదు. కుటుంబం ఐక్యంగా ఉంటే సాతాను జోక్యం చేసుకోదు. కుటుంబంలో అనైక్యత వచ్చిందంటే ఎవరు జోక్యం చేసుకున్నట్టుగా? సాతాను. కాబట్టి మనం అనగతొక్కాలంటే ఐకమత్యము కావాలి. ఏకము చేయడము కొరకు, మన నిరీక్షణ అధికం చేయడం కొరకు ఆయన ఆ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తూ, ప్రభువా తండ్రి నిశ్చయంగా నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నువ్వు నేను ఏకంగా ఉన్నా. వీరు మనలాగనే నిరీక్షణ కలిగి ఉండటం కొరకు మరి నిశ్చయంగా వారికి ఏం చేయాలంటే, దేవుడు మరి నిశ్చయంగా ఆ యొక్క కుమారుడు ద్వారా ఏమి ఇచ్చారంటే మనకి మహిమనిచ్చారు, నాకున్నటువంటి మహిమను వీరికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేని సొంతమండి. కాబట్టి వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు తన మహిమను మనకిచ్చాడు. హల్లెలూయా. మనలో ఆ మహిమనిచ్చాడు కనుకనే మనము మహిమ నుండి మహిమకు ఎదిగి ఆయన మహిమ మేఘములో రాబోతుండగా ఆయన్ని చూడడానికి కన్నులను మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి కొరకు మాత్రమే ఈ ప్రపంచం ఎదురు చూస్తుంది. దేని స్తోత్రమండి. మీ నిరీక్షణ ఈ దేశానికి ఏ ప్రెసిడెంట్ వస్తే ఏమైపోద్దో, మన ఉద్యోగాలు ఏమైపోతాయో, మన బతుకులు ఏమైపోద్దో, మన మెడిసిన్ ఏమైపోద్దో, ఏం బాధపడక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చేస్తారు. దేని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఆయన గురించిన నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ప్రపంచమంతటికి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. దేని స్తోత్రం హల్లెలూయా. ఈ మధ్య కాలంలో మీకు చెప్పాను, మన గడిచిన సార్ ఒక పైలట్ తో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటా ఉన్నాడు కదా, మన నిశ్చయం కూడా ఆ యొక్క కంపెనీస్, ఎయిర్లైన్స్ కంపెనీస్ ఈ మధ్య యేసు ప్రభు నమ్మనోని నమ్మినోళ్ళు కూడాను 2 పైలట్లు పెట్టుకుంటుందని అంటే, ఎందుకంటే అని అంటే కనుక ఆయన అంటున్నాడు కదా మరి నిశ్చయంగా ఎప్పుడు యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది, మధ్యలో ఎత్తబడిపోతే, ఫ్లైట్ ఫ్లై అయినప్పుడు ఎత్తబడిపోతే, మనం పైకి వెళ్ళిపోతే కనుక ఫ్లైట్ ల్యాండ్ అవడం కష్టం కదా, నమ్మనోని ఒకటి పక్కన పెట్టుకుంటున్నాను అంట. ఎందుకు దించడం కదా, దినిస్తాం. మనమేమో ఎక్కిపోవడానికి మనం ఎదురు చూస్తుంటే వాళ్ళు దిగడానికి చూస్తున్నారు. దినిస్తోత్తమని. కాబట్టి మనం ఎప్పుడు మన నిరీక్షణ పైన ఉండాలి. దినిస్తోత్తమని అడిగా ఆ తులసి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏం తెలుస్తుంది? పై ఉన్న వాటి మీదనే ఆసక్తి కలిగి ఉండదు, కానీ భూ సంబంధం మీద వాటి మీద బంతి భూమి మీదే దొరుకుతా ఉంటుంది. ఒకే ఒకసారి చూస్తాడు, ఎప్పుడు తిరగేసి దాన్ని నరకడానికి తీసుకెళ్ళినప్పుడు చూస్తాడు, అప్పుడు దాకా పైకి చూడతాడు. అలాగే మనం ఉండకూడదు. దీని స్తోత్రం అడిగా కిందే తచ్చట్లు ఆడుతూ ఉంటే కింద విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటే ఇక్కడేమవుతుంది, మన స్వాధ్యతం, మన ఇష్టము, మన సొంతము, మన కుటుంబం, నా అని చెప్పి తమ కూడాను మన జీవితాల్లో పందిలాగా నాకేస్తా ఉన్నామో, పందిలాగా దొరిలేస్తున్నామో మనం అందరూ కూడాను. మనం పైకి చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పైన ఉన్న విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలని ప్రభువు కోరికే ఉన్న దేవుడు. ఈ యొక్క ఆఖరి దినాల్లో దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే పైని చూసే వాళ్ళ కొరకు చూసుకున్నాడు. ఎందుకంటే ఆయన పైకి తీసుకెళ్దామని చూసుకుంటున్నాడు. దేని స్తోత్రం. ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని తలగానే చేస్తాడు, కానీ తొగ్గ చేయనున్నాడు. దేని స్తోత్రం. దీపస్తంభం మీద మరి దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీదనే పెడతాడు, కానీ మంచము కిందనో కొంచెము కిందనో నేను పెట్టను అన్నాడు. దేనికి స్తోత్రం. నిన్ను వెలిగించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీకు రక్షణ జ్ఞానమునిచ్చిన దేవుడు నిన్ను ఆ స్థితి స్థాయిలోనికి మాత్రమే తీసుకుని వెళ్తాడు. నిరీక్షణతో మనము ఆయన సన్నిధిలో ప్రవేశించాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. నిరీక్షణ ఎలాంటిదంటే ఒక మెడిసిన్ లాంటిది. నేను చూద్దామండి, మనకు ఆ నిరీక్ష ఉంటే మన నిశ్చయం కూడాను ఏ విధమైనటువంటి అటాక్స్ కూడాను మనం ఎదుర్కొంటాం. అనేక సార్లు మీకు చెప్పాను, గన్నుల మీద ఉన్నప్పుడు, బాంబులు పడినప్పుడు ఒకటే ఒక నిరీక్షణ. When God gave me the vision,
he will provide me the provision. దేవుడు ఆ యొక్క దర్శనం ఇస్తే దృష్ట్యాంతంగా సమస్తం ఇస్తాడు. దేని స్తోత్రం హల్లెలూయా. దేనికి భయపడవలసిన పని లేదు. అందుకోసమే ఆ యొక్క సిలువలో ఆఖరిగా జయించినటువంటి శత్రువు పేరు మరణము. దేనికి స్తోత్రం. మరణానికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే మరణాన్ని జయించినటువంటి దేవుడు మరణకరమైన ప్రతి పరిస్థితి నుంచి కూడా అధిగమించడానికి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ దినాన నిన్ను ఏ విషయం నిన్ను మరణకు గురి చేస్తుందో, ఏ విషయం నిన్ను బాధకు గురి చేస్తుందో, ఆ విషయంతో నువ్వు మాట్లాడాలి. ఏమి మాట్లాడాలి అంటే విశ్వాస పూరితమైన మాటలు పలకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఒకవేళ నీ గురించి సంతోషించాలి, ఆనందించాలంటే దేని గురించి ఆనందిస్తాడంటే నీలో ఉన్న విశ్వాసం బట్టి ఆనందిస్తాడు. దేవుని ఎందుకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము తరించేవాడని నమ్మవలనట. దేనికి స్తోత్రం. దేవుని దగ్గరకు వస్తాం ఉసిరో మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం అని నిరీక్షణతో రావాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ప్రభువా ఈరోజు ఎలాగైనా మాట్లాడేసే ప్రభువా. ఎవరు మాట్లాడినా దేవుని మాటలే మాట్లాడతారు కదా, దయ్యం మాటలు మాట్లాడరు కదా. కాబట్టి నిత్యం కూడా మర్యాదగా మనసు పెట్టుకుని వినండి. రెస్పెక్ట్ లేకపోతే ఒకసారి వాక్యం ఎక్కదు మనకి కదా. కాబట్టి ఆ రెస్పెక్ట్ని దేవుని మీద పెట్టుకోండి. దైవ జనులు ఎవరైనా దైవావేశముతో పలికిన ప్రతి పలుకులో ఆశీర్వాదకరమైన శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి వాక్యము వెలువడిన తోడని అది నెరవేర్చవలసిన కార్యము నెరవేర్చ నిష్ఫలముగా పోనే పోదు, ప్రతి ఫలాన్ని ఇస్తుంది. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా దేవుని వాక్యం సెలసింది. తీతుపత్రిక 2:10 అంటున్నాడు కదా, 2:10-12 నుంచి, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభ ప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకు చుండవలనని ఆయన సమస్తమైన దుర్నీతుని వారిని విమోచించి సక్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నారు. అందుకు చెప్తాం సక్రియలు. ఇది చాలా ప్రాముఖ్యమైన దేవుడరా. మీ జీవితాల్లో మీరు ఒకవేళ గనక ఏది చేద్దాము, ఎలా చేద్దాము, ఎప్పుడు చేద్దాము, ఎక్కడ చేద్దాము అనుకున్నటువంటి మీ పరిస్థితులు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సక్రియ చేయండి. సరైనది చేయండి. మేలైంది చేయనెరిగియు దాన్ని చేయని వారికి ఏం కలుగుతుందంట, పాపము కలుగుతుందంట. మేలు అనేది నీకు తెలిస్తే గనక దాన్ని చేయి. చేయకుండా నువ్వు ఆపవద్దు దేవుని. అది ఏదైనా కూడా అనేక సార్లు నీ జీవితంలో మేలు చేయడం కొరకు దేవుడు నిన్ను ఉంచాడు కనుక మేబీ నీ నోట్లో సంబడీస్ మెరకల్, సంబడీస్ హీలింగ్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ అప్ ఇన్ యువర్ మౌత్ బట్ యువర్ నాట్ స్పీకింగ్, యువర్ షట్టింగ్ యువర్ మౌత్. రిలీజ్ ఇట్. దేవుని సన్నిధిలో మాట్లాడు, పక్కనున్న వాళ్ళతో మాట్లాడు, తెలియని వాళ్ళతో మాట్లాడు, ప్రభువుని గురించి ప్రస్తావించు. మేలు 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 నిశ్చయంగా మేలుకరమైన దాని విషయం తప్పకుండా దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా, కీర్తన గ్రంథంలో 33 కీర్తనలు మనం చూస్తే 18 అంటున్నాడు కదా, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుని వారి మీద నిలుచుందట. హల్లెలూయా. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారు, బిహోల్డ్ ఐస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఆన్ దోస్ హు ఫియర్ హిమ్ అండ్ దోస్ హు హోప్ ఇన్ హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్. ఈ నిరీక్షణ అంటే దేవుడి కళ్ళు మీ మీద ఉంటాయంట. దేవుడి కన్నే కనుక మీ మీద ఉందంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. తెలుస్తాం అది కావాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టము చేతది అధికము కాదు దేవుడు. కాబట్టి నిశ్చయంగా ఆ స్థితిగతులకి వెళ్ళాలంటే ఆయన చూడాలంటే మన నిరీక్షణలు అధికము కావాలని నిశ్చయం కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మీరు రక్షించబడిన వెంటనే మీకు దేవుడు కలిగినటువంటి ప్రణాళికలు 29:11 ప్రకారం ఆశీర్వాదకరమైనవి, అభిషిక్తకరమైనవి, ఆమోదకరమైనవి. ఆయన అపురూపమైనవి మాత్రమే ఉంచాడు కానీ ఎప్పుడు కించపరిచేవి, నష్టపరిచేవి, నాశనకరిచేవి మాత్రం ఎన్నడు ఉంచలేదు. దేవుని స్తోత్రమండి. మన వయసులో మీద పడినప్పుడు ఇక్కడ మనకు అనేకమైన సవాళ్లు వస్తున్నప్పటికీ, మన దేహంలో సమస్యల వలయం ఉన్నప్పటికీ ఒకటే మాట అనాలి, 120కి నేను తగ్గనన్నా. దేవుని స్తోత్రమండి. 120 సంవత్సరాలు నేను జీవిస్తానన్నా. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని వాగ్దానం అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎత్తి పట్టుకుని ఉంటే నువ్వు ఏది పలుకుతావో బలుకుతావో జీవ మరణములు నాలుక వశము కనుక దాని అందు ప్రీతి పడి వారు దాని ఫలాన్ని తింటారు. కాబట్టి మనము
దాన్ని మాత్రం ప్రస్తావించాలి. అంతేకాకుండా ఆ యొక్క మరి సామెత 23:18 అన్నాడు, నిశ్చయంగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కాదు. ముందు గతి రానే వస్తుంది, కానీ నువ్వు ఆశించింది అనుభవిస్తావు. షోర్లీ దేర్ ఈస్ ఎ ఫ్యూచర్ అండ్ యువర్ హోప్ విల్ నాట్ బి కట్. నువ్వు దేని గురించి నిరీక్షిస్తున్నావు? దైవికమైన నిరీక్షణ నీలో ఉంటే దేవుడు దాన్ని ఆపడండి. మనం ఏటీఎంకి వెళ్తాం, ఏటీఎంకి వెళ్ళినప్పుడు కార్డు పెట్టిన వెంటనే డబ్బులు కాలేదనుకుంటే పారిపోతే కనుక డబ్బులు వేరేవాడు తీసుకెళ్ళిపోతారు కదా. ఏటీఎం పెట్టిన వెంటనే ఏమండాలి? నంబర్ కొట్టాలి. ఏం కొట్టాలి? ఆ యొక్క పాస్వర్డ్ కొట్టాలి. తర్వాత మళ్ళీ కూడా ఇంకా అష్ట క్వశ్చన్లు అడుగుతుంది, మీ అమెరికాలో ఇంకా విస్తారమైన క్వశ్చన్లు అడుగుతుంది. కాబట్టి అడిగిన తర్వాత మళ్ళీ కూడా ఇంకా నీకు డబ్బు కావాలి, ఎంత కావాలా, అంత కావాలా, 10 కావాలా, 20 కావాలా, 30 కావాలా, ఎంత కావాలని చెప్పి అడుగుతుంది. అడిగిన తర్వాత మరి అంతా అయిన తర్వాత కన్ఫర్మ్ కొడుతుంది. అదంతా అయిన తర్వాత మరి కార్డు బయటకు వస్తుంది, ఆ తర్వాత మాత్రమే క్యాష్ బయటకు వస్తుంది. ఏటీఎం దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నారు, ఏ ప్రభు దగ్గరికి వస్తే ఇంకెంత నేర్చుకోవాలి. ఆయన దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే అసలు వెయిట్ చేయండి, ఏమే మీ పాస్వర్డ్ కొట్టండి, దేని స్తోత్రం అనడి. మీకు ఏసు ప్రభువులో చెప్పినవన్నీ కూడా ఏవేవి ఆచరించాలని చెప్పిన తర్వాత కాసేపు మరి ఆయన నిరీక్షణకు ఆధారమైన దేవుడు కనుక ఓపిక పడితే ఆఖరిలో మనకి క్యాష్ వచ్చేస్తుంది. దేని స్తోత్రం అనడి. మరి ఆఖరిలో క్యాష్ రాకుండా విడిచిపెట్టి మధ్య వెళ్ళిపోతాడు కుదరదు. ఎందుకంటే దేవుని కొరకు ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఎవరో కొరకు కాదు, మనము యేసు ప్రభు కొరకు ఎదురు చూడాలట. ఎందుకంటే మనము పగటి వారమే ఉన్నాను. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏం సెలవిస్తుందంటే 8వ వచనము, మరి మనము పగటి వారమే ఉన్నాము గనక మృతులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శస్త్రాణమును ధరించుకుందాము. కాబట్టి మనం పగటి వారం గనక ఈ అస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఏం తెల్లవారుజామునే దేవుని సందికి వచ్చేటప్పుడు ఏదో పనికిరాని డ్రెస్ తీసుకుని రావచ్చు కదా, బాగా మస్తాబే మంచి డ్రెస్ ఎందుకు వచ్చాం, దేవుని సంది కాబట్టి. దేవుని స్తోత్రం అనేది ఈ యొక్క దేవుని ఆలయానికి వచ్చినప్పుడే ఎంత చక్కగా దేవుని సన్నిధిలో మనము మంచిగా మస్తాబే వస్తే దేవుని నామ మహిమతో బలపడేటువంటి ఆయన సన్నిధిలోనికి వెళ్ళేటువంటి భాగ్యము కలిగినటువంటి మనము మరి నిశ్చయంగా కూడా ఉన్నతమైన భాగ్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. మనకి ఏది ఉన్నా లేకపోయినా యేసు ప్రభు ఉన్నాడని చెప్పి మాత్రం మనం మర్చిపోకూడదు. తెలుస్తుందమ్మల్లి. మన పాకెట్ ప్రకారం కాదు, ఆయన పాకెట్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. తెలుస్తుందమ్మల్లి. మన దాంట్లో ఖాళీ అయిపోయినా కూడా ఆయన దాంట్లో ఎప్పుడు ఖాళీ అయిపోదు. తెలుస్తుందమ్మల్లి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచే సమస్తం ప్రవహిస్తుంది. ఈరోజు మీ చేతిలో చిల్లిగా ఉన్నా ఫుల్ ఉన్నా అది ఎక్కడి నుంచి వస్తేనే తప్ప మీ చేతిలోకి జోబులకు రాలేదు. కాబట్టి ఆయన ఇస్తేనే వచ్చింది అన్నారా. మొన్నకి ఆయన మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక భూస్వామి ఇండియా వెళ్ళినప్పుడు అని అంటున్నాడు కదా, నాకెందుకండి యేసు ప్రభు నమ్ముకోమంటే, నాకెందుకండి యేసు ప్రభు ముందుకెళ్తే 3 ఎకరాలు, పక్కెళ్తే 2 ఎకరాలు, ఇటువైపు వెళ్తే 5 ఎకరాలు, వెనక్కెళ్తే 7 ఎకరాలు ఉందని మీరు నించున్నారు కదా, ఈ భూమే నాదన్నాడు. దేవుని స్తోత్రం అన్నది. నాకెందుకండి యేసు ప్రభు అంటే మీకు పైన కానీ ఏమాత్రం భూములు ఉన్నాయట అన్నాను, పైన కూడా ఉంటాయని అన్నాడు. అంటే అవునండి మా యేసు ప్రభు గారు మీకు స్థలములు సిద్ధపరచు వెళ్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి పైన చాలా స్థలాలు ఉన్నాయండి, మీకేం కావాలంటే అన్నాను. అంటే అవునండి కావాలంటే అని అన్నాడు కదా, నాకు స్థానం ఇప్పించినంటే రక్షణ పొందేసుకున్నాడు. దేవుని స్తోత్రం అన్నది. కాబట్టి నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ కావాల్సింది. ఆమె ఒకరు కావాలి, ఒకరికి అక్కర్లేదని కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మహమ్మదీయులకు, యేసుక్రీస్తు ప్రభుల వారు క్రైస్తవులకు, యేసుక్రీస్తు ప్రభుల వారు హిందువులకు, అందరికీ ప్రభు అన్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అందరికీ తప్పదు. కాబట్టి కొందరు వాళ్ళు ముస్లింలు కదా, వీళ్ళు హిందువులు కదా, వాళ్ళకి యేసు ప్రభుల గురించి చెప్పకూడదు అని చెప్పి మీరు ఆగకూడదు. అందరికీ ప్రభువు కావలసినదే. దేనికి స్తోత్రం హల్లెలూయా. అందరికీ కావలసింది ప్రభువే కనుక నిశ్చయంగా మనము ఎప్పుడైతే వారు రక్షించబడతారు అని చెప్పి నిరీక్షణతో వారికి ఆ మాటను చెప్తామో తప్పకుండా రక్షించబడతారు. అంతేకాదు మీరు ఒకవేళ చెప్పలేనటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే వారి కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. కాలేజీలకు వెళ్ళినప్పుడు, కళాశాలకు వెళ్ళినప్పుడు మిలియన్ల పీపుల్, 100 పీపుల్ బాగా ఎక్కువ మంది సార్ ప్రభా నా కళ్ళు చూసిన ప్రతి ఒక్కరు రక్షించబడుతుంది కాక నాకు తెలుస్తాం. ఎవరో ఈ యొక్క కార్యాలయంలో ఈ షాపింగ్ మాల్ ఎంతమంది వారందరూ రక్షించబడుతుంది కాక అని చెప్పి మొబైల్ నెంబరు మీరు మాట్లాడకపోయినది, మొబైల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలోని ఆ ప్రభా నా కాంటాక్ట్స్ ఉన్న అందరూ రక్షించబడిపోతుంది కాక ప్రాబ్లం చేసిన అందరూ రక్షించబడిపోతారు. తెలుస్తాం. ఒక్క నశించిపోయే వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఏదో ఒక దినాన్ని ఎలాగోలాగా అతడు రక్షించబడిపోతాడు. తెలుస్తోందండి. ప్రభు వ్యతిరేకుని, దోషకుని, ద్వేషకుని అయినటువంటి నన్ను దేవుని సంఘానికి మరి అనేకమైన అన్యాయం చేస్తూ దూషిస్తున్నాను, ఎవరు నా కోసం ప్రార్థన చేశాడు, వీడు పీడ వెరడైపోదునని చెప్పేసి నా కోసం ప్రార్థన చేస్తే ప్రభు నన్ను రక్షించేశాడు. తెలుస్తోందండి. కాబట్టి నిశ్చయం కూడాను ఎవరైనా కూడా మిమ్మల్ని దూషిస్తుంటే మీ ఇంట్లో అయినా బయటవారైనా ఎవరైనా కూడా ఒక్కసారి ప్రార్థన చేసిన దేవుని ద్వారా ఎప్పుడైనా ప్రార్థన చేసినా అది నిష్ఫలంగా పోదు. తప్పకుండా
కార్యసిద్ధి కలగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభువులకు బహు ఇష్టమైనటువంటి ప్రార్థన అంటే ఆ యొక్క సోల్ సేవ్డ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అనేక సార్లు ఆయన సంధికి వెళ్ళి మన హృదయాన్ని విప్పేసుకుంటాం, కానీ ఆయన హృదయంలో ఏముందని చెప్పి అడగం మనం కదా. ఆపద ముక్కులు వారని చెప్పి అస్తమాను వెళ్ళేసి ఆయనకు అడుక్కున్నలాగా ఓరకి ఏదో ఒకటి కొద్ది తెచ్చేసుకుంటాం, కానీ ఆయనకి ఏముందో అని చెప్పి అడగం కదా. నిశ్చయం కూడా ఆయన రాజ్యము నీతిని మొదట వెతకడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన హల్లెలూయా. మీకు దొరక్కపోవడం కారణమో ఆయన కావలసింది మీరు అడగకపోవడమే. తెలుగుతారా, ఇక్కడ ఆయన కావలసింది అడగండి, మీకు కావలసింది ఆయన ముందుగానే ఇచ్చేస్తారు. తెలుస్తాం హల్లెలూయా. ఆయన పనిలో మీరుంటే ఆయన మీ పనిలో ఉంటాడు. కాబట్టి మన నేత్రాలు తెరవబడాలి, మన కళ్ళు తెరబడాలి, మనం చూసే దాన్ని బట్టి మనం దూరము ప్రయాణం చేస్తాము. కాబట్టి ఆయన అంటున్నాడు కదా ఎఫెసీయుల రాసిన పత్రిక 4:17 మరియు మీ మనోనేత్రమును వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణతో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యముక మహిమైశ్వర్యముతో మీరు ఎరగాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందరికీ నిరీక్షణ పిలిపించిన పిలుపు సావకులకు మాత్రం కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడి పిలువబడ్డారు. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా ఆ పిలుపు ఆ నిరీక్షణ ఎటువైపు ఉందో దాని గురించి మనం ఆలోచన చేయాలి. యూ హ్యావ్ టు డూ ఎవ్రీ మూమెంట్ సంథింగ్ టు మూవ్ టువర్డ్స్ యువర్ పర్పస్, టు మూవ్ టువర్డ్స్ ద డెస్టినీ ద లార్డ్ హ్యాస్ ప్రిడెస్టైన్డ్ యూ. దేవుడు నీ కొరకు పిలిచిన పిలుపు వైపు ఏదో ఒకటి అస్తమానం చేస్తూ ఉండాలి. దేవుని సొంతమంది ఎప్పుడు చేసేది చేస్తే ఎప్పుడు దొరికేది దొరుకుతుంది, ఎప్పుడు చేయని చేస్తే ఎప్పుడు దొరకంది దొరుకుతుంది. కాబట్టి కొంచెం మన కంఫర్టబుల్ నుంచి మన ఆహ్లాదకర అనుభవం నుంచి బయటకు వచ్చినప్పుడే అన్ని అభివృద్ధులు సాధ్యపడతాయి. నమ్మక నీరెత్తినాడు అక్కడ కూర్చుంటే ఏది కుదరదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకోసం ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుక్కోబడాలని ఏమొస్తుందట, దరిద్రం ఓరకే తేరగ వచ్చేస్తుందట దరిద్రం. కాబట్టి మనము ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముగిస్తున్నాను దేవుడరా. దేవుడరా ఈ వచనం మీరు అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి యోహాను పత్రిక 3:2 దీని గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి. దేవుడు మీకు బలమైనటువంటి రివలేషన్స్ ఇస్తాడు. దేవుని చిత్తం అయితే రాత్రి కాలశం దర్శనం ద్వారా మీకు దర్శిస్తాడు. మొదటి యోహాను పత్రిక 1:3 వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ బిలవ్డ్ వి ఆర్ గాడ్స్ చిల్డ్రన్ నౌ అండ్ వి విల్ బి హస్ నాట్ అండ్ వాట్ వి విల్ బి హస్ నాట్ యెట్ అపియర్డ్ బట్ వి నో దట్ వెన్ హి అపియర్స్ వి షల్ బి లైక్ హిమ్ బికాజ్ వి షల్ సీ హిమ్ యాస్ హి ఇస్. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా మనకు ప్రత్యక్ష పరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక మనము ఆయనను పోలిందమని ఎరుగుము. ఆయన యందు ఈ నిరీక్షను పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడైనట్లు తన్ను పవిత్రునిగా చేసుకునవలెను. హల్లెలూయా. ఆయన ఏదై ఉన్నాడు మనము అది కాబోతున్నాం. యాజ్ హీస్ హోలీ సో యూ విల్ బి హోలీ, యాజ్ హీస్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఈ లోక మాలిన్యంతో పాటు కొట్టుకెళ్ళిపోకూడదు. నలుగురితో నతానీయులు, కులంతో కొన్నీళ్ళు దీన్ని కొట్టుకెళ్ళిపోకూడదు. కాదు, దేవుని సన్నిధిలో దేవుని చిత్తం అస్తమానం ఎరగాలి. ప్రభువుని అస్తమానం మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి. మీరు ఆ యొక్క జ్ఞప్తికి తెచ్చుకోవాలని చెప్పే బల్లారాధన ఇచ్చాడు ఆయన. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆదివారం వచ్చినప్పుడే మనం ఆయన జ్ఞాపకం చేసుకోండి కాదు, అస్తమానం కూడాను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ప్రథమ స్థానము మీ జీవితంలో దేనికి ఇస్తారో అది మీ దేవుడు అవుతారు. ద నెంబర్ వన్ పొజిషన్ వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ బికమ్స్ యువర్ గాడ్. దట్స్ వై గాడ్ డిమాండ్స్ దట్ పొజిషన్. హీ విల్ బి నెంబర్ వన్. ఆయన రోషము కలిగిన దేవుడేట. నాకు రావలసిన మహిమను, నాకు చెందవలసిన మహిమను విగ్రహాలకు కానీ వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ చెందనివ్వనన్నాడు. హల్లెలూయా. అది ఎవరైనా మీ ఇంట్లో ఎక్కువైపోయారా, మీకు మీ మొబైల్ ఎక్కువైపోయిందా, లేదంటే మీకు ఉన్నటువంటి అలవాటు ఎక్కువైపోయిందా, అన్నిటినీ దేవుని సన్నిధి తీసుకొచ్చి పాతి పెట్టి ఆయన మొదటగా పెట్టండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన మీ దేహాన్ని ఆయన దేహంగా మలచివాడి ఉన్నాడు. ఇది దేవాలయం అంటాడు. దేవాలయాన్ని పాడు చేసామని దేవుడు పాడు చేస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవాలయాన్ని పాడు చేసేది రోగమైన దురలవాటైనా దుష్టశక్తైనా అది పాడైపోవును గాక, అది దూరమైపోవును గాక. ఈ దేహము దేవుని ఆలయము గనక కృషించదు. ఈ దేహాన్ని దేవుడు ఏమి చేస్తున్నాడంటే మహిమ స్వారూప్యముగా దేవుడు మలుస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఏమవుతారంటే
మీ ఫ్యూచర్ ఏంటంటే మహిమ స్వరూపంలో మార్చబడతారు. ఆమేన్. మటుమాయమైపోరు మీరు, మీరు బాగుపడతారు ప్రభు సన్నిధిలో. మీరు ఆ యొక్క అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి దృశ్యాంతముగా చూస్తే అద్భుతమైన రీతిలో మార్చబడతారు. అందుకోసమే మనందరికీ పేరేంటే విశ్వాసులు. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపము. కాబట్టి మీరు దేని గురించి నిరీక్షిస్తున్నారు దాని నిజమైన స్వరూపాన్ని చూడండి. మీరు ఏది చూస్తే అది మీరు అవుతారు. ఇదన మీరు నిరీక్షించకపోతే కనుక మీ జీవితాల్లో మీ యొక్క విశ్వాసంలో మీరు పెరగలేరు. ఎందుకంటే హోప్ ఈస్ ద యాక్టివేటర్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని పురుకొల్పేది, పుంజుకోలేలా చేసేది ఏంటంటే నిరీక్షణ మాత్రమే. కాబట్టి ఈ నిరీక్షణ కలిగి ఉంటే మీ విశ్వాసం పెరిగిపోతే మీ విశ్వాస ప్రకారము దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి పైకి చూసి ఆ నిరీక్షణ వైపు మాత్రం ఉంటాం. మీకు అందరూ తెలిసిన ఒక కథ ఉంది. దుప్పి ఒకరోజు జింక బాగా 9 మంత్స్ ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్ అయిపోతే తను పిల్లకి అందామని చెప్పి మంచి ప్లేస్ చూసుకొని గడ్డి ఆ యొక్క జలములు ఉన్న ప్లేస్లకు వచ్చి అలాగా ఆనుకొని పిల్లలకు అండడానికి సిద్ధంగా ఉంటే ఈ లోపల ఈ లెఫ్ట్ సైడ్ చూసేసరికి ఒక వేటగాడు బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దుప్పిని చంపడానికి. అవతల వైపు చూసేసరికి ఒక పులి ఆ యొక్క గాండించుకొని ఈ యొక్క దుప్పి మీద పడడానికి సిద్ధంగా ఉందంట. వెనకాలను చూసేసరికి ఈ లోపల ఆ యొక్క గాలి తుఫానుల్లోని ఆ యొక్క మరి భయంకరమైనటువంటి ఆ యొక్క పిడుగుళ్ళు పడి ఆ వెనకాతలు ఉన్నటువంటి అరణ్యం అంతా కూడా కాలిపోతా మంటలు వచ్చేస్తున్నాడు. వెనకాలేమో మంటలు, ఈ రైట్ సైడ్ చూస్తే పులి, ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే వేటగాడు, ఇవన్నీ ఉన్నాయి. ఆ దుప్పి అనుకుందంట, దేవా ఈ గర్భాన్ని ఇచ్చి నువ్వు నీవైపోయి నేను చూస్తున్నాను ఇలా చూస్తుందంట. వెంటనే ఏం జరిగిందంట, ఒక అద్భుతం జరిగింది. ఆ యొక్క తుఫాను గాలిలాగా వస్తున్నటువంటి ఆ మెరుపుల మధ్య నుంచి వర్షం పడిందంట. ఆ వెనకాతలు ఉన్నటువంటి అగ్నంతా ఆరిపోయింది. ఒక తుఫానులో ఒక ఆ యొక్క మరి ఒక తుఫాను యొక్క రేగ రేగి మరి ఆ యొక్క వేటగాడు పక్కన ఉన్న చెట్టు మీద పడిందంట. ఆ చెట్టు కొమ్మ తన మీద పడిన వెంటనే కూడాను ఆ వేటగాడు బాణం వేసిన వెంటనే ఆ బాణము తిన్నగా వెళ్ళి ఆ యొక్క దుప్పికి గుచ్చుకోకపోగా అది ఎవరు గుచ్చుకుందంటే అక్కడ నోరు తెరిచినటువంటి పులి లోపలికి వెళ్ళిపోయి అది చచ్చిపోయిందంట. ఆ యొక్క వేటగాడు ఆ చెట్టు రెమ్మ కింద పడిపోయి నుంచైపోయాడంట. ఈ దుప్పి మంచిగా బిడ్డను కన్నదంట. ఏమవుతుందంటే మీరు నిరీక్షిస్తే అదే జరుగుతుంది. ఇదన మీరు ఏ విధమైన పరిస్థితులు ఉన్నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఒకటి మాత్రం తథ్యం, అదేంటంటే ప్రభువు మీ కొరకు ఉద్దేశించింది మాత్రం జరుగుతుంది. దేవుడు మన దేవుడు వల్ల కాని దేవుడు అనుకుంటున్నారా? శక్తి లేనటువంటి దేవుడు అనుకుంటున్నారా? అసమర్థుడైన దేవుడు అనుకుంటున్నారా? మీకున్న ప్రతి పరిస్థితులు కార్యము చేయగలిగిన దేవుడు ఆయన అసమర్థుడు కాదు. ఆయన సమర్థుడు కంటనే ఆయన నీవు ఈ యొక్క ప్రపంచంలో ఒక్క పాపిలుగా ఒక్క వ్యక్తిగా ఉన్న నీ కోసమైనా ఆయన భూమి మీదకి వచ్చేవాడు, నీ కోసమైనా శిలువ శిక్షను అనుభవించేవాడు, నీ కోసమైనా మరణించి 3 రోజులను తిరిగి లేచేవాడు. ప్రతి ఒక్కరిని ప్రభువు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ఈ లోకానికి ప్రవేశపెట్టినక మునిపే నీ గురించి ప్రణాళికలు కలిగి ఉన్నావు. నువ్వు కంగారు పడిపోతావు, బాధపడిపోతావు, వేదన పడిపోతావు. ఒకటే పడాలి, నిరీక్షణ పడాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు. ఎట్టి పరిస్థితుల్లో నీవు సిగ్గుపడవు. మృతుల్లో నుండి క్రీస్తు యేసు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా ఆయన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదమైనటువంటి స్వాస్థ్యమును మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చెప్పిన మరణము మరలా జన్మింపజేశాను. తిరిగి మనకి ఆ జన్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకోసమే ఆ తిరిగి జన్మించినటువంటి అనుభవంలో మనమందరము కూడా ఉన్నాం. తిన్నారా? ఇట్ ఈస్ వన్ లైఫ్ దట్ ది లార్డ్ హస్ గివెన్ యు. ఇట్ ఈస్ ఏ గ్లోరియస్ లైఫ్. సూన్ ఇట్ మే బి పాస్డ్ అవే, బట్ ఓన్లీ What's done for Jesus will last forever. Mainly, I encourage you to be focused on 3 major things, beloved. Soul saved, life changed, and hearts blessed. ఈ 3 విషయాలు మీరు ప్రార్థించండి. నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని సందులో దేవుని నా మహిమే నిరీక్షణ కర్తవ్య. దేవుడు మనకున్నటువంటి అవసరతకలన్నీ తీరుస్తాడు. మనకున్నటువంటి పరిచర్య అవునండి, ఇంట్లో అవునండి, ఏదైనా కూడా మన అక్కర్లు కాదు, దేవుని అక్కర్ చూడండి.
ministry is not meeting our needs. It is meeting the needs of the Lord Jesus Christ. మీ అవసరాలు తీసుకోవడం కాదు, నాకు సరిపోవట్లేదు కాదు, దేవునికి మీరు ఎలా వినియోగపడుతున్నారు, ఈ దేవుడు, ఈ జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు దేవుని సందు ఎలా వినియోగపడుతున్నాడని మనం చూసుకోవాలి. అన్నీ మంచివి మంచివి కాదు. అవమ్మ కూడా చూసింది, చూడడానికి మంచిది, మంచి చెడ్డలను, ఆ తెలివితేటలు ఇచ్చేటువంటి జీవవృక్ష ఫలాన్ని మంచిది అని చూపింది. అన్ని మంచివి మంచి కాదు దేవుడారా, మేలైనదే మంచిది. ఇది నానా, మంచివి చాలా ఈ ప్రపంచంలో ఉన్నాయి, నువ్వు మంచిది చేస్తున్నావేమో, కానీ దేవుడు మేలుకరమైనవి, ఆయన చిత్తానుసారమైనవి, ఆయన వాక్యానుసారమైన, ఆయన ఆత్మానుసారమైనవి మాత్రమే నువ్వు చెయ్యాలని, చూడాలని, కనాలని, కలగచేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ నిరీక్షణ కర్తయ్యు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. అటువంటి విశ్వాసంలో బలపడుటకు మనమందరం దేవుని సందు నిలబడి అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ నిరీక్షణను పొందుకుందాం. దేవుని నా మహిమాత్మను లేచి నిలబడతాం. దేవుని సందులో ఆయన కొరకు సాక్షులుగా సాగిపోవడం సంసిద్ధులం అవుతాం. దేవుని నా మహిమాత్మే. ఇప్పుడే మీకు ఒకవేళ ఏదైనా విషయం బాధిస్తుందా, వేధిస్తుందా, ఎక్కువగా ఇబ్బంది పడుతుందా, ఆ విషయాన్ని మీరు అస్తమానం ఆలోచిస్తూ ఉన్నారా, అది మీ దేవుడు అయిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడే దాన్ని దేవునికి అప్పచెప్పేద్దాము, ఆయనకి అప్పచెప్పేద్దాము. ఆయనే నిరీక్షణ కర్తయ్య దేవుడు, విశ్వాసము ద్వారా అద్భుతాలను జరిగిస్తాడు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని దేవుసంలో ఆయన నా మహిమాత్మ పాడుతూ ఆయనకే మన జీవితాన్ని అప్పచెప్పేద్దాం. నా సమస్తము నా రక్షకునికి అని చెప్పి దేవునికి ఒక పల్లవి చరణం పాడి దేవునికి అప్పచెప్పేసి మన జీవితాన్ని దేవునికి ఇచ్చేద్దాము. మీ వల్ల కాదేమో, మీ జీవితాన్ని నడిపించడానికి, కొనసాగించడానికి నిరుత్సాహపడిపోతున్నారేమో, దేవుడికి అప్పచెప్తే దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే జీవితాన్ని ప్రాణం పోసినవాడు, దానం పోసినవాడు, రక్షణ ఇచ్చినవాడు ఆయనే. విశ్వాసము కర్తయు, నిరీక్షణ కర్తయు, సృష్టికి కర్తయు, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఆయన వేపించు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్. ఐ విల్ ఎవర్ లవ్ అండ్ ట్రస్ట్ హిమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ డైలీ. ఆయన వైపు హస్తము ఎత్తినవాడు ఎవరి వైపు హస్తాలు చాచడు, ఆయనకు అప్పగించుకున్నవాడు ఎవరి చేతికి అప్పగించుకోలేము. ఆయన చేతులు మన జీవితాన్ని పెడితే ఆయన సృష్టికర్త కనుక ఎలాగో కొనసాగించాలో, ఎక్కడికి తీసుకువెళ్ళాలో, ఏది చేయాలో ఆయన చేయగల సమర్థుడు. ఇప్పుడే దేవుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ కవచాన్ని, విశ్వాస కవచాన్ని, నిరీక్షణ ఆ యొక్క వస్త్రాన్ని దేవుడు అనేక మందికి కప్పుతూ ఉన్నాడు. నిరీక్షణ లేదన్నటువంటి, నిరాశ నిష్పృహులు ఉన్నటువంటి వారికి దేవుని యొక్క కర్త ఆ యొక్క మరి ఆ యొక్క రౌండ్గా కూడా మిమ్మల్ని ఆ యొక్క ప్రత్యేకమైన వస్త్రాన్ని దేవుడు కప్పుతున్నాడు. ఇప్పుడే మీలో ఉన్నటువంటి నిరాశ పోతుంది. యేసు నామములు మిమ్మల్ని అనేక సార్లు ఆత్మ నూన్యత భావంలోనికి డిస్కరేజ్మెంట్ నెట్టుతున్నాడు. ప్రతి దురాత్మ యేసు నామములు పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాడు, విడుదల కలుగును కాక. ఇప్పుడే యేసు నామము యేసు రక్తముతో తడిచి ముద్దైపోదును కాక. ఇప్పుడే
ఇప్పుడే నిరీక్షణకు కర్తయగు దేవుడు మిమ్మల్ని నిప్పును గాక. ఇప్పుడే ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ నిరాధారముగా ఉన్నటువంటి జీవితంలో ఆధారమునిస్తున్నాడు. ఆదాయము లేనటువంటి ఉన్నటువంటి ఆ యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహమునిస్తున్నాడు. ఇప్పుడే ఈ మాసాంతము లోపల ఇద్దరు విషయాల్లో ఒక దూసుకొని పోయే కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన ట్రెమెండస్ ప్రెషర్ ని ద లార్డ్ ఇస్ నల్లిఫైంగ్ ఇట్. ద లార్డ్ ఇస్ టేకింగ్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ సీ ద డాక్యుమెంటేషన్ ఇస్ బీ రిలీజ్డ్ ఇన్ జీసస్ నేమ్. అది విడుదలైంది. ఎవరో చేతిలో పట్టుకొని ఆ నక్కు ఉన్నటువంటి డాక్యుమెంట్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ఉండగా నీ దోషములు ఆ ప్రాంతములు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో అద్భుతములు చేస్తున్నాడు. రిబోరో మరుదొరబు రబ్బుని కరియాంతర బదల. ఇప్పుడే దేవుని యొక్క అత్యున్నతమైన శక్తి మన నింపబడుతుంది. దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో ఇంపాలని ఆయన శక్తిని బలపరచాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడే దేవుని సందులో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టుకు దేవుని సందులో సిద్ధపడడం ప్రార్థన చేయబోతుండగా దేవుడు తన ఆత్మశక్తిని ఇవ్వబోతుండగా మనమందరం సంశుద్ధులమై పరిశుద్ధాత్మ శక్తిలో మనమందరం ముందు కొనసాగుదాం, ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధానికి వందనాలు. నిరీక్షణకు కర్త అయిన దేవ, ఇంతవరకు నాయన నిరీక్షణ లేనటువంటి జనములుగా మేమున్నాము, కానీ ఈ దినాన నాయన ప్రభు నిశ్చయంగా మీరు మాతో మరొకసారి మాట్లాడి నాయన మాలో పురికొల్పిన ప్రేరేపించినటువంటి స్థాపించినటువంటి నిరీక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఇప్పుడే నాయన మీ బిడ్డలు ఏ విషయంలో కృంగిపోతున్నారు, దిగజారిపోతున్నారు, వేదన పడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అసమర్థంలో ఆ విషయంలో అద్భుతము జరుగును గాక. ఇప్పుడే వారి దేహంలోనికి నాయన మీ శక్తి ప్రసరించును గాక. పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క అద్భుతమైన అద్వితీయమైనటువంటి అంచు దినాల్లో కుమరించబడేటువంటి పరిశుద్ధాత్మ శక్తితో మీ బిడ్డలు నింపబడుదురు కాక. రిసీవ్ దట్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు లార్డ్. దేవుడు మరొకసారి వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరము ఆఖరి లోపల అనేకమైన వాగ్దానాలు ప్రభువు నెరవేర్చబోతున్నాడు. ద లార్డ్ ఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మెనీ ఆఫ్ ద ప్రొఫెటికల్ అటరెన్సెస్ దట్ హి హస్ రిలీజ్డ్ టు యు, అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్, అండ్ యు గోయింగ్ టు సీ ద స్ప్రౌట్ ఆఫ్ ఇట్ అట్ లీస్ట్. ఓ వి థాంక్ యు లార్డ్, వి థాంక్ యు లార్డ్. పరిశుద్ధుడా, దానికి ప్రత్యేకమైన సమయంలో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆస్వాదించి మీ నిరీక్షణను మీ విశ్వాసాన్ని మరి అధికముగా వారిలో పెంపొందింపజేసి మీ సాక్షులుగా మీ రాయబారులుగా మీ సాధనలుగా వారిని వాడుకోనమని దివ్య దీవెనతో నింపి నడిపించమని ఇదిగో నాయన తండ్రి ప్రభువా. మరి నానా మీ యొక్క దాసులు నానా క్రిస్టోఫర్ పల్లి గారిని మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క నాయన తండ్రి ప్రభువా భార భరితమైన పరిచయను దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో వారి మీద, వారి కుటుంబం మీద, వారి బిడ్డల మీద, వారి బిడ్డల బిడ్డల మీద యేసు క్రీస్తు ప్రభు ప్రకటిస్తున్నాం ప్రభా. మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారులు, మహత్కారులు వారి మీద, వారి కుటుంబం మీద వేస్తున్నామని జరుగును గాక. ఇదిగో నాయన తండ్రి ప్రభా, నాయన ప్రభా అలాగే పీటర్పల్లి గారి కుటుంబం మీద కూడా యేసుక్రీస్తు ప్రభువు అని ప్రకటిస్తున్నాం ప్రభా. ఇక్కడ వారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ అద్భుతాలతో, ఆశ్చర్యకారులతో, మహత్కారులతో సూచికలు తృప్తిపరిచి సంఘము నానాటికి ఉన్నతమైన స్థితికి నింపు నడిపించమని తోడేయమని యేసు క్రీస్తు పుణ్యధని నామములో ప్రార్థించి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Thank you so much. Continue praying for us. God bless you all.